కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హోడగుంద మండలం పరిధిలో గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు. అధికారులు ఆ గ్రామానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని ఎంఆర్ఓ శేషఫాణి, ఎంపీడీఓ దాసరి మేరీ, పంచాయతీ సెక్రటరీ విలేజ్ సర్వేయర్ ఎస్ఐ విజయ్ కుమార్, సీఐ ఈశ్వరయ్య, 10 మంది కానిస్టేబుల్స్ అక్కడ చేరుకుని రాస్తా పరిశీలించారు. తమకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని గ్రామస్తులు అధికారులకు వివరించారు. అది మాకంటే అర్థమేమి, మేము తినడానికి కాదు, మాకు అనుకూలంగా వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటే ఏం చేయాలో చేసి దాని చేసి అట్లా మీకు అనుకూలంగా మాట్లాడి అన్ని ముగ్గురికి అనుకూలంగా ఉంటే ఏదైతే బెస్ట్ దారో ఏదో మంచి దారో అది చూస్తాం. చూసి మనం సంవత్సరం ఉండే కాలం గడిపోయేది కాదు, భవిష్యత్తు మళ్ళీ ఏం కావాలో మంచి రోడ్డు వాళ్ళకి మీకు మాకు అంత అనుకూలంగా ఏది ఉంటే అది చూస్తాం. కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. పెద్దగొనపాడు గ్రామం, కొలగుంద మండలం, కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా, మాది పెద్దగొనపాడు. ఈ గ్రామంలో మా ఊరికి దారి లేదు, 300 ఇళ్ళకి దారి లేదు. అసలు ఎస్సీ వాళ్ళు అసలు దారి ఇడ్చడం లేదు మాకి. దీనికి పరిష్కారం చేయాలని గవర్నమెంట్ అడుగుకుంటుంటే గవర్నమెంట్ వచ్చింది, అందరు వచ్చినారు, కానీ ఎవరు ఏమని చెప్పటం లేదు. అందరు ఎస్సీ వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. అక్కడ ఉండేది 2 ఇళ్ళు ఉన్నాయి, అంత ఎక్కువ లేదు. ఆ 2 ఇళ్ళ నుంచి దారి ఇప్పించడానికి చాలా ఇది చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళకి పట్టాగున లేదు, అసలు గవర్నమెంట్ ల్యాండ్ అది, అసలు వాళ్ళకి సొంత జాగాలు కాదు, అవి గవర్నమెంట్ ల్యాండ్. దాని నుంచి మాకు దారి ఇప్పించడానికి చాలా ఇది చేస్తున్నారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం పులికర్మ